నిన్న మధ్యాహ్నం స్విమ్మింగ్ పూల్ కు బలైపోయిన మనోజ్ మృతదేహాన్ని ప్రస్తుతం ఇంటికి తరలించారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ తల్లి కన్నీరు మున్నీరై విలపిస్తోంది. కొడుకు మృతదేహాన్ని చూసి బిహెచ్ఎల్లోని ఇంటి దగ్గర విషాద వాతావరణం నెలకొంది. ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లోని వాళ్ళంతా కూడా బాబును చూడడానికి, కడసారి బాబును చూడడానికి అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. విషాద ఛాయలు అలముకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బంధువులు తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా మిన్నంటుతున్న పరిస్థితి. మా ప్రతినిధి శ్రవణ్ అక్కడే సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఆనందంగా హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలని మేనమామ ఇంటికి వెళ్లిన మనోజ్ ఇలా విగత జీవిగా తిరిగి వస్తాడని ఎవ్వరు కూడా ఊహించలేదు. అనుకోని ప్రమాదం ఆ ఇంట్లో జరిగిపోయింది. నిన్న స్విమ్మింగ్ పూల్లో మృతి చెందిన మనోజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం ప్రస్తుతం తీసుకునొచ్చారు. అతని ఇంటి దగ్గరికి బిహెచ్ఎల్లో పూర్తిగా విషాద వాతావరణం నిండుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మా ప్రతినిధి శ్రవణ్ అక్కడే ఉన్నారు. శ్రవణ్, మనం ప్రస్తుతం మనోజ్ నివాసం ఉంటున్న ప్రాంతం బిహెచ్ఎల్ న్యూ ఎంఐజీ కాలనీలోని రోడ్ నెంబర్ 5లో ఉన్నాము. చూడొచ్చు, గత 24 గంటలుగా ఆ తల్లి రోధిస్తూనే ఉంది. ఒక్కసారిగా ఈ కాలనీ మొత్తం కూడా మన విషాద చాలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ రోధిస్తూ ఉన్నారు. ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫ్యామిలీకి బాగా సపోర్ట్గా ఉన్నారు. మనోజ్ చదువుల్లో చాలా మెరిట్ స్టూడెంటు, అందువల్లనే ఈ ఇంటి ఓనర్ దగ్గరుండి పిల్లాడికి మంచి భవిష్యత్తు ఇప్పించాలనే ఉద్దేశంతో గురుకులంలో జాయిన్ చేయించడం, పిల్లలకు సంబంధించిన చదువుకు సంబంధించి కానీ అతను భవిష్యత్తుకు సంబంధించి ఇంటి ఓనరే బాధ్యత తీసుకొని మంచి చెడులు చూస్తూ సాయం చేస్తున్న ఈ తరుణంలో నిన్న మేనమామ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాగోలు వెళ్ళటం జరిగింది. నాగోలు వెళ్తున్న టైంలో ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి కుటుంబ సభ్యులతో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన టైంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది. డబ్బులు వసూలు చేసి దానికి సంబంధించిన లైఫ్ గార్డ్స్ అవన్నీ ఇవ్వకపోవడంతో నిండు ప్రాణం బలైంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో మనోజ్ అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. ఈ ఘటన తల్లిదండ్రులందరూ కూడా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పాలి. ఎందుకంటే తమ పిల్లల్ని స్విమ్మింగ్ పూల్స్కి తీసుకువెళుతున్నప్పుడు ఖచ్చితంగా దగ్గర ఉండాల్సిన అవసరమైతే ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.